Hi friends, welcome back to our channel Simply Homemaker. ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే మైక్రో ఓవెన్ క్లీనింగ్ అండి. సర్వీస్ సెంటర్ వాళ్ళ హెల్ప్ లేకుండా ఇంట్లో మనమే ఎంతో ఈజీగా మైక్రో ఓవెన్ క్లీనింగ్ చేయొచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఓవెన్ క్లీనింగ్కి ముందర వీడియో అండి. ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మైక్రోవేవ్ బౌల్ తీసుకోవాలండి. అది ఏ బౌల్ అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ గ్లాస్ బౌల్ తీసుకుంటున్నానండి. దీనిలో చిన్న గ్లాస్కి వాటర్ పోస్తున్నాను. తర్వాత దీనిలో కట్ చేసిన లెమన్ని మనం ఇలా వేసుకోవాలండి. దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మైక్రో ఓవెన్లో పెట్టేసేయాలి. వాటర్ అనేది ఎప్పుడు కూడా బౌల్కి హాఫ్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఫుల్గా వేస్తే కనుక మళ్ళీ పైకి పొంగుతాయి వాటర్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 5 మినిట్స్ సెట్ చేసుకుంటున్నానండి. ఇలా లోపల పెట్టాక బౌల్ని మనం 5 మినిట్స్ అయితే మైక్రో ఓవెన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. మనం ఇలా చేయడం వల్ల లెమన్ అనేది మొండిగా ఉండే మరకల్ని కూడా తొందరగా ఈజీగా పోయేటట్టు చేస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే నాది 5 మినిట్స్ అనేది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కూడా మనం ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేయకూడదు. ఇంకొక 5 మినిట్స్ పాటు మనం వెయిట్ చేయాలండి. అంటే టోటల్ 10 మినిట్స్ తర్వాత మనం అనేది బౌల్ ఓపెన్ చేస్తున్నామండి. బౌల్ని కింద పెట్టేసుకున్న తర్వాత ప్లేట్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఇలా సైడ్స్ పైన సైడ్స్ అన్నీ కూడా ఇలా తుడుచుకోవాలండి. చూసారు కదా ఎంత మట్టి వస్తుందో. ఇలా మొత్తం అంతా టిష్యూతో మనం తుడుచుకున్న తర్వాత ఇక్కడైతే నేను మన విమ్ జెల్ కానీ ఏదైనా డిష్ వాషర్ జెల్ ఉంటుంది కదండి, ఆ డిష్ వాషర్ జెల్ని ఇలా వేసుకొని ఈ లోపలంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ అనేది అసలు ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇలా అంతా కూడా ఓవెన్కి మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనం స్పాంజ్ వైప్తో ఇలా క్లీన్ చేసుకోవాలండి అన్ని సైడ్స్ కూడా. దాని తర్వాత డ్రై టవల్, కిచెన్ టవల్ ఏదైనా డ్రై టవల్ తీసుకొని మళ్ళీ కూడా అన్ని వైపులు కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి. వాటర్ అనేది లోపల ఎక్కడ ఉండకుండా మనం నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి చాలా సింపుల్గా ఎంతో ఈజీగా మైక్రోవేవ్ క్లీనింగ్ అనేది అయిపోయింది. మంత్లీ వన్స్ అనేది మైక్రోవేవ్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. లేకపోతే మనకు తెలియకుండానే లోపల ఫుడ్ పార్టికల్స్ అనేది ఓవెన్లో అతుక్కుంటూ ఉండిపోతాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింప్లీ హోమ్ మేకర్.